ट्रांसफार्म ट्रांसफार्मर गौड़पाल ट्रांसफार्म गौड़ा गौड़ा గౌడాస ఎవరు ఇల్లు అన్న ఎవరు ఇల్లు ఇప్పుడు ఫలానా నేను ఇల్లు ట్రాన్స్ఫార్మర్ కాకుండా ఫలానా నాలుగు ఇల్లు పక్కన ఎక్కడ తెలవదా నీకు అంటే వేరంక నాగేంద్ర రోడ్ అంటే వాళ్ళ మనవన్న నా పేరు తెలుసో తెలవదా నీకు అర్థమవుతుందా తెలవదు హలో అన్న తెలవదు అన్న తెలీదా నీ పక్కన ఎవరు ఉన్నారు అక్కడ గౌడేశ్వర వాళ్ళు ఎవరు లేరు ఒక్కడే ఉన్న ఇంట్లో తెలుసుకో తెలుసుకో నీ ఒప్పుకుంటే మీ నాన్న పేరు ఏం పేరు చింత గారు బాబు చెప్పు బోను రాంబాబు అంట పెనంకూరు నుంచి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు నేను ఏదో లూజ్ టైం చేశాను నా పడుకోకుండా అని చెప్పు నేనేం చేశానన్న మరి నీకు ఎందుకురా ఆడికి నచ్చింది పెడతాడు నువ్వు నన్ను కమ్మడు పుట్టేవేంటి నేనేం పట్టలేదన్న మరి లేకపోతే నీకు ఎందుకురా నీకెందుకు నువ్వెవరా మాట్లాడతాకి ఇంకా నీ పుట్టుకో తెలియదేమో రేపొద్దున మీ ఊర్లో ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఉంది ఉందరా అన్న తెలుసు మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ అలా అన్న మాట్లాడుతున్నా అలా హలో ఎవరు తమ్ముడు మీరు గరీబర్ అన్న గరీబర్ ఎవరు తాలూకా గరీబర్ లో వేరంక నాగేంద్ర మనవాడిని ఏం నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు చెప్పు నా పేరు బోను రాంబాబు పెనంగూరు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు మా ప్రాబ్లం ఏం లేదన్న చంద్రబాబు చెప్పు ఇంకా కావాలా మమ్మల్ని అడుగుతామన్న మరి లేదా స్టేటస్ కాబట్టి స్టోర్ పెట్టుకుంటాను నీకు ప్రాబ్లం చెప్పు నా పేరు బాలం రాంబాబు అర్థమవుతుందా నువ్వు ఏరింకే అలబ్బాయిదేనా బోలం రాము బోలం రాము అంటావా మళ్ళీ బోలం రాము పొచ్చు పేరు చెప్పు చింత వేరబాబు అన్న ఎవరా చింత వేరబాబు అయితే ఏంటండి ప్రాబ్లం ఏంటి చంద్రబాబు పెడతాడు నీకు ఇబ్బందా నేను అది కాదన్న మరి అంత రోతగా పెడితే ఎలా అన్న నీకెందుకే చంద్రబాబు పెడతా ఇబ్బందా సరే వరకు ఎక్కువ చెప్తే ఇబ్బంది పడతావు సరే పేరేంటి అన్న పేరేంటే చెల్పాల మీకు ఎనపాల చెప్పు అన్న రా ఇక్కడ రా పెనంకూరులో ఉన్నారా పెనంకూరులో ఉంటాం కదా అన్న నీ పేరు చెప్పండి నేను తప్పన్న నేను చెప్పు రాంబాబు రాంబాబు ఇంటి పేరేంటి పోయి రాంబాబు రా సరే అన్నా మీరు మాట్లాడే వ్యక్తి ఏంటన్నారు ఊరు అక్కడికి వచ్చి పాల్గొట్టడం తిప్పండి అని చెప్పు మాట్లాడతాను నీతో ఎవరబ్బారాడు నాకు అర్థం కాదు ఎవరా ఎక్కడ అయితే మన చర్చ అంటే మన మన నాగే 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 అన్న వాళ్ళు ఇక్కడ అరే బాబాలు ఏంది ప్రాబ్లం రమ్మంటావు గరీబు రానా అన్న అసలు నేనేమనలేదు అన్న అన్న తెలిసిన మాటికి అన్న వాళ్ళు ఎందుకని చెప్పాడు నేనే పెట్టమంటున్నా నీకన్నా ప్రాబ్లం ఉంటే నువ్వు నీకు నువ్వు చూసుకో అర్థమంటున్నా నువ్వు చాలా నాకు ఇస్తారు వయసు ఎంత నీకు
వయసు అన్న 17 అన్న. మాకాల మీద నాకుతో ఇబ్బంది పడతావు, తప్పు అర్థం తెలుసుకో. నా తప్పు లేనప్పుడు నేను జైలు కానీ వెళ్తాను, సిద్ధమే. చంపేస్తారు, వచ్చి చంపేయండి రండి, చంపేస్తారు రండి. గరీబ్ కుర్రం అన్న, చంపేస్తే చంపేయండి అన్న. వచ్చి చంపేయాలో చంపేస్తా మాకు తెలుసు, నేను చెప్పేది తెలుసు మాట్లాడినా. నేను చెప్తాను అన్న, నీతో అసలు మాట్లాడిన అవసరం కూడా నాకు లేదు అన్న. సరే తమ్ముడు నీకు ఎంత ఇష్టం అంటే నేను వదిలేసా. నేను అన్నా ఎందుకు యాంటీకి పోస్ట్ ఉంది పెట్టాలి నువ్వు? గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నప్పుడు పెట్టడానికి ఇబ్బంది పడతావు. సరే అన్న, పెట్టద్దు అన్న పెట్టను. మరి బూతులు ఎందుకన్నా? మరి లేదు నువ్వు చూసుకోవాలా? ఏంటన్నా నేను బూతులు తిట్టానా? ఏమన్నా అడుగు అన్నను అడుగు. ఏరా చింటు, ఏమని తిట్టానమ్మ చెప్పు నువ్వు. చింటు హలో, మాట్లాడరా చింటు. హలో, అరే చింటు అన్నా ఒకసారి అన్నా. రాము అన్న నాకు అర్థమైంది, నువ్వు నువ్వు మాసం కొట్టే రాము అన్న కదా. నేనే అన్నా, నువ్వు నా తెలుసు అన్న. చెప్పేది నువ్వు అన్న ఏమన్నాడంటే ఫస్ట్ నా ఇష్టం తమ్ముడు నీకు ఎంత అయ్యే తిట్టాడు. అరే బాబా, అరే నేను చెప్పేదండి రా. సరే ఇప్పుడు అన్న, సరే నాకు అనవసరం అన్న, పెట్టుకోండి. నేనైతే నేను పెట్టను, పెట్టద్దు అన్న మరి పెట్టను. అరే నేను చెప్పానండి రా, ఈ 5 సంవత్సరాల్లో మీరు పోతారని చెప్తున్నాను. మీరేనే కదా ఎవడైనా సరే యాంటీ గవర్నమెంట్ గా, అంటే మీరు ఇప్పుడు పెట్టినోడైనా సరే యాంటీ గవర్నమెంట్ గా పెడితే అదొందా? సరే సరే, ఈ 5 సంవత్సరాలు ఎవడైనా సరే గవర్నమెంట్ ఎవరికి పోతారు? నీకు అడ్మాన్ ఉంటే ఉంచుకోవాలి, అప్పుడు అడ్వాన్ లే. కానీ ఇంత ఎదురు ఆర్గ్యూ చేసావు అనుకో, ఒక మాట రేపు వద్దు ఎమ్మెల్యే గారు చెప్పావు అనుకో. నువ్వు భవిష్యత్తు చదువుకున్నావా? చదువుకుంటున్నాను. ఇప్పుడు భవిష్యత్తు ఉంటుంది, ఇంకా అవసరం నీకు అన్నా? అసలు నువ్వు నాకు చెప్పట్లేదు అని చింటూ అన్న ఒక మాట చెప్తే నేను అయిపోయేది. నువ్వు చెప్పేదాకంటే మరి అన్న అడగమను. అసలు నేనేం తిట్టా? నేనేం తిట్టా మిమ్మల్ని చెప్పండి, మీరు అన్ని తిట్టేశారు. సరే ఆడితో డిస్కషన్ వద్దు. నువ్వు సరే ఓకే.